హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహా ఆఫీషియల్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏం చేయబోతున్నాను, ఏం చేస్తున్నానా అని మీరు ఆలోచిస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ మీద హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో చేయమని మా ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, వెల్ విషర్ అవ్వనివ్వండి, మా న్యూ సబ్స్క్రైబర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు మెసేజ్ చేశారనమాట. సో యూట్యూబ్లో అయినా సరే, వాట్సాప్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, మీ హోమ్ మీద ఒక హోమ్ టూర్ వీడియో చేయండి అని. సో అందుకని నేను ఈరోజు హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, సింపుల్ అండ్ స్వీట్ హోమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంటి ముందు ఉన్న మెట్లు. సో ఈ మా ఇల్లు కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి మెట్లు అనేది కట్టారనమాట. సో ఇది ఇంటి ముందు ఉన్న డిజైన్. ఇక్కడ ఓంకార్ సింబల్ అనేది పెట్టించారు. ముందు కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ ఏదైతే ఉందో మాకు గృహ ప్రవేశం అప్పుడు గిఫ్ట్గా వచ్చింది. సో ఇప్పుడైతే లెఫ్ట్ తిరిగితే ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు అనేది ఉంటాయి, పైకి వెళ్ళడానికి మెట్లు అనేది ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వస్తే మాకు అక్కడ గ్రైండర్ ఉంది. గ్రైండర్ ఎందుకుందంటే అక్కడ సెట్ చేసామన్నమాట. మాకు చిన్న హోటల్ ఉంది కాబట్టి పునుగుల పిండి ఏ పిండి అయినా సరే నేను ఆ గ్రైండర్లోనే వేస్తాను. ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇంట్లోకి వెళ్ళగానే ఇట్లాగా ఖాళీగా కొంచెం అట్లా కనిపిస్తుంది అనమాట. మా మోక్ష పటాలన్నీ లాగేస్తుందని నేను ఆ అట్ట ముక్కలో అట్లాగా అడ్డు పెట్టాను. అసలు మా మోక్ష దేవుడి పటాలన్నీ పగలు కొట్టేసి ఎట్లా ఎంత జాగ్రత్త చేస్తున్నా, ఎంత వద్దన్నా సరే ఆయన గజిబిజి చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మా దీక్ష బాగా ఏడుస్తుంది. సో పైన కనిపిస్తున్నాయి కదా, అవి కూడా మాకు గిఫ్ట్గా వచ్చినవే. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు వంటగదిలోకి వెళ్దాము. సో ఇది వచ్చేసి వంటగది, కొంచెం మెస్సీ మెస్సీగా కనిపిస్తుంది. పండగ వస్తుంది కదా, అప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చులే అని కొంచెం ఇంకా నీట్ చేయలేదు. డైలీ ఎలాగా పెడుతున్నానో అలాగే ఈ వీడియోస్ అనేది తీశాను. నేనైతే స్టాండ్లో స్పూన్లు, గ్లాసులు, ఈ జగ్గులు అవన్నీ పెడుతున్నాను. కొంతమంది అయితే గిన్నెలు అని అవని ఇవన్నీ పెడతారు, కానీ నేను అవేం పెట్టకుండా ఓన్లీ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు అనేది పెట్టాను. ఈ టైల్స్ వచ్చేసి మా హస్బెండ్ అతికిచ్చారనమాట. ఆయన అనుకుంటే అలాగ అయిపోవాల్సిన అనే అద్భుతంలో అదొక అద్భుతం అనమాట. సో ఆయన సెట్ చేశారు. సో ఆయిల్ ఉండే చోట నేను పక్క పేపరే పెడతాను, రెగ్జిన్స్ ఏం పెట్టను. పేపర్ పెట్టడం మూలంగా ఏమవుతుందంటే కాగితం ఆయిల్ని పీల్చుకుంటుంది కాబట్టి మనకి కొంచెం ఆయిల్ ఆయిల్గా లేకుండా ఉంటుంది. అది వారానికి ఒకసారైనా నేను మారుస్తాను అనమాట. సో మేము వాడతాము కదా రైస్ బ్రెయిన్ ఆయిల్, ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ అనేది మేము యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ చూపిస్తాను. మ్యారేజ్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే రోజు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఈ కాఫీ కప్. యు ఆర్ ద ఓన్లీ రీజన్ వై ఐ బ్రీత్, యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్, ఐ లవ్ యూ సో మచ్ మహా, హ్యాపీ బర్త్డే టు యూ. ఇది మా హస్బెండ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. తర్వాత ఇవి కూడా మాకు గిఫ్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఒక గోతం కనిపిస్తున్న ఫ్రెండ్స్, అది ప్రతి ఒక్క వంటగదిలో ఉండాలి. ఎందుకంటే గ్యాస్ లీక్ అయినప్పుడు మనం అటు ఇటు పరిగెత్తకుండా దాని హెల్ప్తో మనం గ్యాస్ని కంట్రోల్ చేయడానికి అది ప్రతి ఒక్క వంటగదిలో ఉండాలి. సో ఇది వచ్చేసి మాకు బుజ్జి, మా బుజ్జి ఇచ్చిన గిఫ్ట్. దీంట్లో హాట్ వాటర్ అనేది వేస్తే దాని మీద ఉన్న మెసేజ్ అనేది మనకి కనిపిస్తుంది. ఫోటోలో ఉన్నది మా వదిన గారు, మా హస్బెండ్ వాళ్ళ అక్క గారు అనమాట. ప్రెసెంట్ ఆవిడ లేరు. నాలో కూడా కొంచెం టాలెంట్ ఉంది ఫ్రెండ్స్, ఇంట్లో వరకు బట్టలు అనేవి కుట్టుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్. మాకు ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, అంటే ఇంట్లో కొంచెం వర్క్ పెండింగ్ ఉంది అనమాట. విండోస్ వర్క్ అయినా సరే, సీలింగ్ వర్క్ అయినా సరే, కొంచెం ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, విండోస్ వర్క్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్ ఓపెన్ చేద్దామని మేము ఇంకా అట్లా పెట్టేశాము. ఇవి వచ్చేసి పిల్లలకు సంబంధించిన మెడిసిన్స్ అనమాట. సో ఇవి ప్రొడక్ట్లు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రొడక్ట్స్ గురించి నేను మీకు చెప్తాను. పైన వచ్చిన వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి కూడా మాకు గిఫ్ట్ రూపంలో వచ్చినాయి, గిఫ్ట్గా వచ్చినవే. ఇవి వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్టుల్లో, ఇవి వచ్చేసి హెల్త్ సప్లిమెంట్ అంటే హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్టులు అనమాట. ఇవి వచ్చేసి స్కిన్ కేర్కి సంబంధించి, స్కిన్ కేర్కి, డెంటల్ కేర్కి సంబంధించిన ప్రొడక్టులు అనమాట. యాక్చువల్లీ మేము అక్కడ సెట్ చేద్దాం అనుకోలేదు, ఇక్కడ గ్లాస్ వర్క్ చేపించి ఆ గ్లాస్ దాంట్లో పెడదామని అనుకున్నాము. అదే అంటున్నాను కదా, కొంచెం వర్క్ అనేది మాకు పెండింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అన్నమాట. ఏమంటారు, ఈ వీడియో తీస్తున్నాను అనే ఏం సర్దలేదు. మా ఇల్లు ఎప్పుడైనా సరే నేను ఇట్లాగే పెడతాను.
చూస్తున్నారు కదా కింద అయితే ఇట్లాగా దుప్పట్లు అవన్నీ పెట్టాను, పిల్లల స్వెటర్లు అవన్నీ పెడతాను అనమాట. ఇక్కడ డైలీ వేర్ పిల్లలకు సంబంధించిన డైలీ వేర్ బట్టలు, ఇటువైపు నైట్ టైం వేసుకునే పిల్లలు వేసుకునే నైట్ టైం బట్టలు, నా చీరలు, నా డ్రెస్సులు, మా హస్బెండ్కి సంబంధించిన నైట్ వేర్ అవనివ్వండి, డైలీ వేర్ అవనివ్వండి, అలాగా ఆ విధంగా ఏది దేనికి సంబంధించిన అవి సెపరేట్గా పెడతానమాట. మా దీక్షకు చూసారా ఎన్ని బ్యాగులు ఉన్నాయో, మీకు కూడా లేవేమో బ్యాగులు, అన్నీ మా దీక్షకు ఉన్నాయి. తను స్కూల్కి వెళ్తున్న టైంలో మరి ఎట్లా ఉంటాయో, సో సిస్టమ్ అనేది కూలర్ అనేది మేము ఇంకా అట్లాగా సెట్ చేసి ఇంకా అట్లా పెట్టేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా దీక్ష సైకిల్. మా మోక్షంకి ఇంకా తొక్కడం రాలేదు కాబట్టి మా మోక్ష సైకిల్ అక్కడే ఉంది. ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇందులో మా అత్తగారు ఉంటారనమాట. సో బయట వర్షం పడుతుంది కాబట్టి బట్టలు అనేది నేను ఇంట్లోనే ఆరేశాను. ఇక్కడ షెల్ఫ్లో ఉండే వస్తువులన్నీ మా అత్తగారికి సంబంధించినవి, ఇక్కడ హెల్త్ సప్లిమెంటరీ కూడా మా అత్తగారికి సంబంధించినవి. ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది ఇంకొక బాత్రూమ్ అనమాట. సో బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్, బయట విజిటర్స్కి ఇంకో బాత్రూమ్ అనమాట. బయట వర్షం ఎక్కువ పడుతుందని నేను ఇంకా వాషింగ్ మిషన్ని ఇంట్లోనే సెట్ చేశాను, ఎందుకంటే వాషింగ్ మిషన్ నేను ఎక్కువ యూస్ చేయట్లేదు. అంటే వర్షం ఎక్కువ పడుతుంది, బట్టలు ఆరేయట్లేదు, కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయన్నప్పుడు వాషింగ్ మిషన్లో వేసుకుంటాను, లేకపోతే డైలీ నార్మల్గానే ఉతికేస్తానమాట. సో ఇక్కడ మా దీక్ష వచ్చి ఆడుకుంటుంది. ఇవంతా పచ్చటి పొలాలు అనమాట, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది మా సరౌండింగ్. ఇదే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ స్వీట్ హోమ్. ఇదే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను చేసే పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.